hello students we will discuss the keywords for the lesson what do animals eat look at the first keyword children food habit so different animals have different food habits so what is this food habit food gives nutritional support for an organism there are wide variety of animals and they eat different food items సో డిఫరెంట్ యానిమల్స్ ఈ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫుడ్ హ్యాబిట్ నెక్స్ట్ వన్ ఫుడ్ చైన్ ఫుడ్ హ్యాబిట్ అంటే ఏంటమ్మా మనకు చూసుకున్నట్టయితే రకరకాల జంతువులు వాటి యొక్క ఆహారపు అలవాట్లు డిఫరెంట్ గా ఉంటాయి దాని యొక్క ఆహారపు అలవాట్లనే మనము ఫుడ్ హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫుడ్ చైన్ ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ యానిమల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్ సో ఇందాకే మనం చెప్పుకున్నాం డిఫరెంట్ యానిమల్స్ వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ గా ఉంటాయని సో ఒక యానిమల్ ని ఇంకో యానిమల్ తినడం ఒక జంతువుని ఇంకో జంతువు తింటూ ఇలా ఫుడ్ చైన్ ని ఫామ్ చేస్తూ ఉంటాయి ఆహారపు గొలుసు అని చెప్తూ ఉంటాం మనం

సెలెక్టింగ్ ద ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఎ బీక్ ఇక్కడ ఏంటి పికింగ్ అంటే ఇట్లా ఏరుకోవడం అనమాట గింజలని కొన్ని జంతువులు ఏం చేస్తుంటాయి ఇలా ఏరుకుంటూ ఉంటాయి అనమాట పిక్ చేసుకుంటూ ఉంటాయి వాటి యొక్క ముక్కు భాగంతో సో దాన్నే మనం పికింగ్ అంటాం చీవింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ ద ఫుడ్ ఈస్ గ్రైండెడ్ బిఫోర్ స్వాలోయింగ్ చీవింగ్ అంటే ఏంటి మనం ఆహారం తిన్న తర్వాత దాన్ని బాగా నమ్మి మింగుతూ ఉంటాం ఆ నమలమడమే మనము చీవింగ్ అని చెప్పవచ్చు హ్యాబిటాట్ ద ప్లేస్ వేర్ ద ప్లాంట్ ఆర్ యానిమల్ లివ్స్ నాచురలీ నాచురల్ కండిషన్లో ఉండే చోటునే మనము అది యానిమల్ గాని ప్లాంట్ కానీ ఉండే చోటునే మనము హ్యాబిటాట్ అని చెప్తూ ఉంటాం కార్ని ఓర్ ద ఫ్లెష్ షీటింగ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ కార్ని ఓర్స్ మాంసంతో దాని యొక్క ఫుడ్ ని తినేదాన్నే మనము కార్నివోర్స్ అంటాం ఎగ్జాంపుల్ లాయన్ టైగర్ హర్బియోర్ ద ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ హర్బియోర్స్ చెట్లని ఆకులని తినే యానిమల్స్ ని మనము హర్బియోర్స్ అంటాం ఎగ్జాంపుల్ గోట్ షీప్ కౌ బఫెలో లైక్ దట్ ఓమ్స్ ద యానిమల్స్ దట్ టేక్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈ జంతువులు ఏం చేస్తుంటాయి మొక్కలను కూడా తింటూ ఉంటాయి యానిమల్స్ని కూడా తింటూ ఉంటాయి వాటిని మనము ఓమ్నీ ఓవర్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ క్రో కానీ బియర్ హ్యూమన్ బీయింగ్ ఎక్సెట్రా నాక్టర్నల్ నాక్టర్నల్ మీన్స్ ద యానిమల్స్ దట్ ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైం ఎగ్జాంపుల్ బ్యాట్స్ అవుల్స్ ఎక్సెట్రా అంటే రాత్రిల్లో ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట అవి మేలుకొని ఉంటాయి తర్వాత ఇది టెక్స్ట్ బుక్ లో లేదమ్మా నాక్టర్నల్ చెప్పాను కాబట్టి డైర్నల్ గురించి కూడా చెప్తాను అంటే ఇవి డే టైమ్ లో యాక్టివ్ ఉంటాయి సో ద యానిమల్స్ దట్ ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ ద డే టైమ్ దే ఆర్ కాల్డ్ ఆ డార్నల్ యానిమల్స్ కౌ గోడ్ షీప్ ఎక్సెట్రా లాస్ట్ రూమినేషన్ సమ్ యానిమల్స్ రుమినెంట్స్ స్వాలో ద ఫుడ్ వితౌట్ చీవింగ్ ఆఫ్టర్ ఫీడింగ్ ద బ్రింగ్ ద ఫుడ్

కొంత సమయం తర్వాత అవి తినడం అయిపోయినాక ఒక దగ్గర కూర్చొని దాన్ని మళ్ళీ కడుపులో నుండి నోట్లోకి తీసుకొని వచ్చి నమ్మలడం స్టార్ట్ చేస్తుంది మెల్లిగా నిదానంగా కొంచెం కొంచెం నములుతూ మింగుతూ ఉంటుంది అనమాట ఈ పద్ధతినే మనము రిమినేషన్ అంటాము అట్లాంటి జంతువులని మనము రిమినెంట్స్ అని పిలుచుకుంటాం లైక్ కౌ గోట్ అండ్ బఫెల్లో ఎక్సెట్రా థ్యాంక్ యూ చిల్డ్రన్